ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం సమయం పోనిచ్చువాడు అజ్ఞాని. సో సినిమాలు చూసే క్రైస్తవుడు, సినిమా శోధిస్తుంది, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమని, శోధన నుంచి తప్పించుకోమని బైబిల్ చెప్తుంటే, శోధించే సినిమాలు చూడడం దేవుని వాక్యాన్ని ధిక్కరించడం కాదా? లోక సంబంధమైన ఈ సినిమా మనకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రభువును బట్టి ఆనందించమని బైబిల్ చెప్తుంటే, లోకాన్ని బట్టి ఆనందించిన వాక్యవిరుద్ధం కాదా? సినిమా చూడాలనే ఆశను మనలో కలిగిస్తుంది. శోధించే వాటిని చూడాలని ఆశపడటం నేత్రాశ కదా. సినిమాలు చూడటం వల్ల నోటి నుంచి లోక సంబంధమైన మాటలు వస్తాయి. ఒకే నోటి నుంచి కృతజ్ఞత వచ్చిన బూతు మాటలు రావచ్చా? ఒక పక్క దేవుని పాటలు పాడుతూ మరోపక్క సినిమా పాటలు పాడచ్చా? సినిమాలు చూడటం వల్ల ఒక వ్యక్తి ఆత్మీయ జీవితానికి ఏ విధమైన ఉపయోగం లేదు. సామెత్రు 12:11లో వ్యర్థమైన దాన్ని అనుసరించేవాడు బుద్ధిలేనివాడని రాయబడింది. అంటే సినిమాలు చూసే క్రైస్తవుడు ఏమవుతాడు? సినిమాల్లో చూపించే ఎక్కువ శాతం అబద్ధమే. అబద్ధానికి జనకుడెవరు? సాతాను. అబద్ధమైన సినిమాని నువ్వు ప్రేమించి నీ టీవీలోనూ కంప్యూటర్లోనూ దాన్ని జరిగిస్తున్నావు. ప్రకటన 22:15లో అబద్ధమును ప్రేమించి దాన్ని జరిగించేవాడు పరలోకం వెళ్ళడం రాయబడింది. ఈ 8 కారణాలను బట్టి క్రైస్తవుడు సినిమాలు చూడకూడదు. చూడు జాని, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ అని బైబుల్ చెప్తుంది. వాటిని ప్రేమించేవాడు నాశనం అవుతాడని కూడా హెచ్చరిస్తుంది. లోకాశలకు దూరంగా ఉండు, అది నీకు మంచిది. లోకంలో ఉన్న అన్నీ సాతాను కల్పించినవే, కానీ నేను వాటిని ఎలా గుర్తించగలను? నేనేం చూడాలో, ఏం వినాలో, ఏం చదవాలో నాకెలా తెలుస్తుంది? ఏవి లోక సంబంధమైనవో, ఏవి దైవ సంబంధమైనవో గ్రహించడమే జ్ఞానం. ఆ జ్ఞానం దేవుని వాక్యమే మనకు నేర్పుతుంది. ఒకసారి ఫిలిప్పి పత్రిక 4:8 చదువు. ఆ వచనం ప్రతి క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. మనం దేని మీద మనసు పెడతామో అదే మనల్ని నడిపిస్తుంది. నువ్వు ఏం వింటున్నావో, ఏం చూస్తున్నావో, ఏం చదువుతున్నావో అవే నీ తలంపుల్ని, ప్రవర్తనని ప్రభావితం చేస్తాయి. నువ్వు చెడ్డవి వింటూ, చెడ్డవి చూస్తూ, చెడ్డవి చదువుతుంటే నీ హృదయాలోచన ప్రవర్తన ఖచ్చితంగా చెడిపోతాయి. దేవుని వాక్యాన్ని విను, మంచి పాటలు విను. ఈ మధ్య క్రైస్తవ సంగీతం కూడా ర్యాప్లు, పాప్ మ్యూజిక్లతో కలుషితమైపోయి సినిమా పాటలు ఎలా అయితే శరీరాన్ని కదిలిస్తాయో ఇవి కూడా అలాగే తయారయ్యాయి. నువ్వైతే దేవుని స్తుతించేవి, నిన్ను హెచ్చరించేవి, బోధించేవి, ఓదార్చేవి వెతుక్కుని మరీ విను. బైబిల్ చదువు, మంచి క్రైస్తవ పుస్తకాలు చదువు. సినిమాలు, సీరియల్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ లాంటివి చూస్తూ నీ సమయాన్ని, ఆలోచనని పాడు చేసుకోకు. ఖాళీ సమయాన్ని ప్రభుతో గడుపు. నువ్వు ఏదైనా చూడాలనుకున్నా, చదవాలనుకున్నా ఒకసారి ఈ వచనంలోని 6 లక్షణాలతో పోల్చి చూడు. అది చెయ్యొచ్చో చేయకూడదో నీకే అర్థమవుతుంది. ఓకే అన్నా, నేను వచ్చిన పని అయిపోయింది. బాయ్ బాయ్. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకో.